తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు వాస్తవం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. బుధవారం తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గంజాయి రాష్ట్రంలో ప్రభుత్వం కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు ఆయన. దానికి పూర్తి స్థాయిలో వెన్నంటి ఉన్న ప్రభుత్వం వైసీపీ అని తెలిపారు. ఈ కార్యక్రమం ఎంపీ గీత, మార్కెట్ కమిటీ చైర్మన్ గీతాలు, శ్రీనివాసులు పాల్గొన్నారు. మీకు కావాల్సిన పత్రికలు మీరు రాసుకోవడం మాత్రం అది చూసి మీరు సంకల్పం ముందే చెప్పినట్టుగా మీ గంజాయి సాగులు అయితే ఇప్పుడు సాగు.